వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో పీరియడ్స్ అనేవి చాలామందికి లేట్గా వస్తూ ఉంటాయి. సో 5-6 నెలలకైనా పీరియడ్స్ అనేవి రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ప్రతి నెల పీరియడ్ కరెక్ట్ టైంకి రావాలంటే ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, హెర్బల్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. ఎస్, సో జనరల్గా ఆడవారికి ప్రతి నెల కరెక్ట్ టైంకి పీరియడ్స్ అనేవి వస్తుంటాయి. కొందరిలో అయితే 5-6 నెలలు, 2-3 నెలలు ఇట్లా పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి, రాకుండా ఉంటాయి. సో వస్తే హెవీ బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఎందుకు ఈ సమస్య, హెర్బల్ మెడిసిన్ దీని గురించి ఏం చెప్తుంది? బేసిక్గా విమెన్కి పలానా ప్రాబ్లం లేదు అనేది ఉండదు. ఎందుకంటే డే టు డే ఛాలెంజెస్ విమెన్కి ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు మెన్. సో ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఎలాగంటే కొంతమంది చిన్న విషయాన్ని కూడా సెన్సిటివ్గా ఆలోచిస్తారు, ఎక్కువ ఏమవుతుందంటే మానసికంగా డౌన్ అయిపోతూ ఉంటారు. సో ఈ మైండ్కి బాడీకి చాలా రిలేషన్ ఉంటుందన్నమాట. మన బాడీకి సంబంధించిన హార్మోన్స్ అన్నీ మన తలలోనే తయారవుతూ ఉంటాయి. మనకి ఒక గ్లాండ్ ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్. సో మనం తీసుకున్న స్ట్రెస్, స్ట్రెయిన్, ఎమోషన్ అంతా ఈ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసేస్తుంది. పర్టికులర్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజన్ ఈ డిలేడ్ పీరియడ్స్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఏదైనా కూడా చూస్తే ఇదే ఉంటుంది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఫస్ట్ 1 మంత్ తర్వాత మనకి కరెక్ట్ పీరియడ్ రాకపోతేనే అదర్ ఇష్యూస్ ఎలాగన్నా ఉండని ఇది బాగా మనిషిని సప్రెస్ చేసేస్తుంది. అరే ఇంకా పీరియడ్ రాలేదు, ఏమైపోయిందో, పీరియడ్ రాలేదు కాబట్టి దానికి సంబంధించింది అంతా సెర్చ్ చేయడం మొదలు పెట్టేస్తారు. చేతిలోనే ఫోన్ ఉంది, అవును, కొన్ని బేసిక్గా దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దీనివల్ల రాలేదు, దానివల్ల రాలేదు అని. కానీ కొన్ని ఎలాగుంటాయంటే మనం భయపెట్టేలాగా ఉంటాయి దాంట్లో స్టేట్మెంట్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ చూడంగానే ఒకవైపు పీరియడ్ రాలేదు, దాంతోపాటు ఇవన్నీ చదివినప్పుడు అవన్నీ వీళ్ళకున్నాయేమో అనుకుంటారు. ఈ పీరియడ్ ఇష్యూ కంటిన్యూ అవ్వడానికి కారణమే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. ఇవన్నీ చదివినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఇంకా మనకి పెరుగుతుంది. అది ఇంకా అక్కడ హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఇంకా కొంచెం డిస్టర్బ్ అవుతుంది, ఉన్నదానికన్నా డిస్టర్బ్ అవుతుంది, త్వరగా రావడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ థింగ్ మనం ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఇష్యూ మీద ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నించవద్దు, పర్టికులర్గా విమెన్. సో తెలుసుకునేదానికన్నా దాన్ని ఎలాగ త్వరగా సాల్వ్ చేసుకోవడానికి ఎటువంటి పార్ట్ ఇస్తే మంచిది అనేదానికి మనం ప్రయత్నించాలి. అందరికీ తెలిసిన విషయమే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని మనం సరి చేసుకోవాలి అంటే మనకి బేసిక్గా అందరికీ తెలవాలి ఏంటంటే, ఎవరికి వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తే నా లైఫ్ స్టైల్లోనే ఏదో చేంజ్ ఉంది అని వాళ్ళు తెలిసిపోతుంది. మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటే దీంట్లో చాలా ఉంటాయండి. ఒకటి, ప్రాపర్ డయట్ తీసుకోకపోవడం, డయట్ చాలా ఇంపార్టెంట్ రోల్ దీంట్లో. అండ్ సెకండ్ థింగ్, ఇంప్రాపర్ స్లీప్ అండ్ ఇంప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ. ఇవి ఏమైనా ఉన్నాయా మీ దాంట్లో చెక్ చేసుకోండి. ఇవన్నీ నేను నా లైఫ్లో నేను ఇప్పుడు ఏదైతే జస్ట్ మీకు 1, 2, 3 చెప్పానో ఇవన్నీ నేను ఇటువంటి విషయాల మీద ఇబ్బంది పడుతున్నానా అనేది మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. ఇవన్నీ చిన్న చిన్నవే. ఫస్ట్ ఏం చేయాలి, మనం డయట్ని రెక్టిఫై చేసేసుకోవాలి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకోవాలి, అండ్ మెడిటేషన్ అలాంటివి ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. మన చేతిలోనే ఉంటాయి ఇవన్నీ, కానీ ఇవి మానేస్తాం మనం. ఇంకేదో దారులు త్వరగా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి త్వరగా హార్మోనల్ మెడిసిన్స్ని వాడడం కూడా స్టార్ట్ చేసేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హార్మోనల్ మెడిసిన్స్ ఎప్పుడైతే వాడడం మొదలు పెడతారో మూడ్ ఫ్లక్చుయేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మన సిస్టమ్ని మార్చేస్తాయి. అవును. అండ్ వెయిట్ బాగా పెరిగిపోతారు, విపరీతమైన ఇరిటేషన్ అనేది మొదలైపోతుంది వీళ్ళల్లో. ఊరుకూరునే ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో దాంతోపాటు ఇవన్నీ యాడ్ ఆన్ కదా. సో దీని బదులు జస్ట్ ఆ బేసిక్ ఏదైతే ఉన్నాయో అవి సరి చేసుకుంటే అయిపోతుంది కదా. సో ఇవి చూసుకోగలగాలి. అండ్ దీంతోపాటు అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్ సరిగ్గా రావట్లేదు, ఏమైనా థైరాయిడ్ ఉందేమో చెక్ చేసుకోవాలి, వెయిట్ బాగా ఎక్కువగా ఉన్నారేమో చెక్ చేసుకోవాలి. సో వాటిని మనము ఓకే. అయితే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం అనేది ఒక సింప్టమ్, సింప్టమ్ రూట్ కాజ్ అనేది వేరే ఉంటుంది, వేరే ఉంటాయి. సో మీ రూట్ కాజ్ ఏంటి,
ఎవ్రీ ఇండివిజువల్కి సేమ్ ఉండదండి. ఒక 10 మంది విమెన్కి ప్రాబ్లం ఉందనుకోండి, 10 మంది విమెన్లో ఒకళ్ళకి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, ఒకళ్ళకి థైరాయిడ్ ఉండొచ్చు, ఒకళ్ళు సరిగా ఫుడ్ తీసుకోకుండా ఉండొచ్చు, ఒకళ్ళు అసలు ఫిజికల్ యాక్టివిటీనే చేయకుండా ఉండుండొచ్చు. అవి గమనించుకోవాలి, ఎక్కడ నేను మిస్ అవుతున్నాను. ఫస్ట్ అది రెక్టిఫై చేసుకుంటే చాలా వరకు 99% మీకు అక్కడే రిజల్ట్ వచ్చేస్తుంది. సో ఇది చాలా ముఖ్యమైనది. అండ్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే వెంటనే పీరియడ్ రావడానికి ఏం చేయాలంటే ఇంట్లోనే ఉన్నటువంటి ఒక 2-3 ఐటమ్స్ చెప్తాను. ఇట్స్ వెరీ ఈజీ. ఒక స్పూన్ అజ్వాయిన్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకోవాలి, కొంచెం జింజర్, కొంచెం పసుపు వేసి మంచిగా హర్బల్ టీని ప్రిపేర్ చేసుకోవాలి. వాము, అల్లం, పసుపు, పసుపు అంతే, ఈ 3 ఇంగ్రీడియంట్స్. ఒక స్పూన్ వాము, ఒక 2 ఇంచుల అల్లము, ఒక 2-3 చిటికెలు పసుపు. దాన్ని మంచిగా బాయిల్ చేసుకొని మీకు ఇంకొక 5 డేస్లో పీరియడ్ ఉంది, ఈ ఇష్యూ ఉన్నటువంటి వాళ్ళు 5 డేస్ ముందు నుంచే తీసుకోవాలి. ఓకే. అలాగే చాలా రోజుల నుంచి పీరియడ్ సరిగా రావట్లేదు అనేవాళ్ళు ఈవేళ స్టార్ట్ చేసి ఒక 15 డేస్ అలా తీసుకోగానే వాళ్ళకి న్యాచురల్గా పీరియడ్ వచ్చేస్తుంది. ఓకే. సో చాలా చక్కటి రెమెడీ కదా, చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే మనం మందులు వేసుకున్నా పని చేయని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. చాలా మంది ఎన్నో మంత్స్ నుంచి, 2 మంత్స్ నుంచి 3 మంత్స్ నుంచి మెడిసిన్ వాడేటటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా రాదు. అలాంటి వాళ్ళు కూడా ఇమీడియట్గా ఎందుకు అని చెప్తాను. ఫస్ట్ మనం అజ్వాయిన్ తీసుకుందాం. ఇది అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. వాము అసలు కడుపు నొప్పి వచ్చిందంటే వాము తింటే అసలు మెడిసిన్ లాగా పనిచేస్తుంది, సూపర్గా పనిచేస్తుంది. అలాగే బ్లోటింగ్, ఇండైజెషన్, పొట్టకు సంబంధించిన ఇష్యూస్ అన్నిటికి ఇది మంచి మెడిసిన్. ఎందుకు అంటే చూడండి, పీరియడ్ ఎవరికైతే ఇర్రెగ్యులర్ ఉంటుందో వాళ్ళకి అంతా ఇవన్నీ ఉంటాయి. పెప్టిక్ అల్సర్కి కూడా మంచిది వాము. సో ఈ వామును తీసుకుంటే ఫస్ట్ ఈ పీరియడ్ ఇష్యూ వల్ల ఏదైతే వాళ్ళకి అబ్డామినల్ ఇష్యూస్ ఉంటాయో, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి 4 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ మనం ప్రాబ్లం మీద మనకి సొల్యూషన్ రావాలి అంటే ఆ కారణాల మీద పనిచేయాలి. అప్పుడు ఆ 4 కారణాల్లో ఇదొక కారణం అనుకోండి, ఆ కారణం ఎప్పుడైతే సాల్వ్ అవుతుందో మీకు పీరియడ్ రెగ్యులర్ అవడానికి ఈజీ అయిపోతుంది అనమాట, ఒక దారి వచ్చేస్తుంది. ఓకే, మీరు చెక్ చేయండి ఈ పీరియడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వాళ్ళు చెప్తారు నాకు నాకు బ్లోటింగ్ అవుతోంది, కొంచెం తిన్నా కూడా పొట్టంత భారంగా ఉంది, మోషన్ ఫ్రీ లేదు, కాన్స్టిపేషన్ ఉంటుంది, ఇవన్నీ కంప్లైంట్ చేస్తారు వాళ్ళు. ఓకే. సో అదేం చేస్తుంది, అది ఎప్పుడైతే అది రిలీవ్ అవ్వదో ఈ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది, దీనికి రూట్ రాదు. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోవాలి. సో అది అజ్వాయిన్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే నేను మీకు చెప్పింది సెకండ్, జింజర్. జింజర్ ఎలాగంటే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది ఇంకేం చేస్తుందంటే బేసిక్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యుట్రస్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, యుట్రస్కి రిలేటెడ్ సెల్స్లో ఆ ఫంక్షనింగ్లో ఏదో ఒక ఇన్ఫ్లమేషను, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఈ పీసీఓడి కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళల్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి వాటిని ఇది రిలీవ్ చేస్తుంది. ఆ యుట్రస్లో ఏదన్నా ఇబ్బంది ఉంది, ఆ సెల్స్ డ్యామేజ్ అయ్యాయి, ఆ డ్యామేజ్ అయిన సెల్స్ని మనం రీజనరేట్ చేయాలి, ఆ ఇన్ఫ్లమేషన్ మొత్తం క్లీనప్ చేయాలి. ఏదైనా ఈ ఓవరీ పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి, బేసిక్గా వాళ్ళకి ఈ బబుల్స్ ఉంటాయి, వాటర్ బబుల్స్, నీటి బుడగలు అంటారు, ఇవన్నీ కూడా క్లీనప్ చేస్తుంది. ఇప్పుడు చాలామంది దాన్ని ట్రీట్మెంట్స్కి వెళ్ళి అవన్నీ తీయించుకోవడం, మళ్ళీ అది రోజులకి ఇబ్బంది స్టార్ట్ అవ్వడం, మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్ స్టార్ట్ అవ్వడం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవ్వదు. అవును, ఇంత అద్భుతం. అందులో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఏమి ఉండదు. చాలా సింపుల్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకి ఆ డ్యామేజ్ అయినటువంటి యుట్రస్లో ఏదైనా కానివ్వండి, అదంతా కూడా రెక్టిఫై అవుతుంది. ఎస్, అయితే అద్భుతమైన టీ లాగా చెప్పుకోవచ్చు. ఎస్, అయితే హెర్బల్ మెడిసిన్ దీనికోసం ఎలా పనిచేస్తుంది? బేసిక్గా మీరు ఇది టీ చేసుకుని తీసుకున్నప్పుడు మీకు ఇక్కడే అన్ని తెలిసిపోతున్నాయి, దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నిటి మీద కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి మనకు ఆ పీరియడ్ రెగ్యులర్ అవుతుంది, రెగ్యులేట్ అవుతుంది. అండ్ ఇటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ మానసిక లెవెల్ కూడా ఒక మంచి రిలాక్సేషన్ వస్తుంది. మీరు ఒకటే గమనించండి, మీకు ఇండైజెషన్ ఉందనుకోండి మీరు కామ్గా ఉండగలుగుతారు. అవును, మూడ్ ఫ్లక్చువేట్ అవుతుంది, ఫ్లక్చువేట్ ఇక్కడ ఉన్నా కూడా ప్రెజెన్స్, బాడీ ప్రెజెంట్, మైండ్ అబ్సెంట్. అవును, ఇది అవుతుందా లేదా?
సో ఇక్కడ బాడీలో ఉన్న ఇబ్బంది మైండ్ని కూడా ఇబ్బంది పెడుతుంది కదా. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఈ ప్రాబ్లంలో. సో ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీద ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి కాంబినేషన్ కాబట్టి ఆటోమేటిక్గా ఆ రూట్ కాజెస్ని క్లియర్ చేసి మెయిన్ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసేస్తాం. ఓకే, సో కంపల్సరీ ఇది ప్రిపేర్ చేసి తీసుకుంటే ఎవరైతే ఈ ఇబ్బంది నుంచి సఫర్ అవుతున్నారో వాళ్ళకే తెలుసుకుంటుంది. ఎస్, అయితే మీరు హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్, సో దీనికోసం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుందా ఇలాంటి రెగ్యులర్ పీరియడ్స్ కోసం? 100% మేము ఓన్లీ బై వాళ్ళ నాడిని చూసి, అంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్తో పాటు ఏమేమి వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది మేము జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాగ ఆ పర్టికులర్ పేషెంట్కి ఎలాగ ట్రీట్ చేయాలి అనే ట్రీట్మెంట్ని నేను డిజైన్ చేస్తాను. వాళ్ళ బాడీకి ఏ హర్బ్స్ ఇస్తే త్వరగా ఆ ప్రాబ్లం నుంచి వీళ్ళు బయటపడతారు కూడా యాజ్ ఎ నాడీ స్పెషలిస్ట్గా తెలిసిపోతుంది. సో లాట్ ఆఫ్ కేసెస్ ఇర్రెగ్యులర్ పీరియడ్ కేసెస్ని మేము సాల్వ్ చేయడం జరిగింది. చాలా వరకు 5 to 6 months నుంచి పీరియడ్ రాని వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆర్ సెకండ్ ట్రీట్మెంట్లోనే వాళ్ళకి న్యాచురల్గా పీరియడ్ వచ్చేస్తుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. సో చాలా చక్కగా చెప్పారు, హెర్బల్ మెడిసిన్ వైద్య విధానం అనేది, సో మందులు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హర్బ్స్ ద్వారా చేసే వైద్యము. అందరూ కూడా మొగ్గు చూపుతూ ఉంటారు ఇలాంటి వైద్యానికి. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. అంతేకాదు మీరు చాలా చక్కగా హోమ్ రెమెడీస్ చెప్పారు, అవి కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం. సో అందులో వాడే అజ్వైన్ కానీ అల్లం కానీ సో పసుపు కానీ ఇవన్నీ కూడా మనకి ఆరోగ్యాన్ని చేకూర్చేవే. వీటిని కంబైన్డ్గా కాంబినేషన్లో తీసుకుంటే కనుక చేసే అద్భుతాలు చాలానే ఉంటాయి. ఓన్లీ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే కాదు, నార్మల్గా ఇన్ఫ్లమేషన్ ఇలాంటివి కూడా తగ్గిస్తాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, తప్పకుండా. ఎందుకంటే హోమ్ రెమెడీస్ ద్వారానే ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని కోరుకుంటాం. ఈవెన్ దో ఐమ్ ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ డాక్టర్ అయినా కూడా మనం ఫస్ట్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడే వాళ్ళ ఆరోగ్యం సరిగా అవ్వాలి అనేది కోరుకుందాం. అప్పుడు కూడా ఇబ్బంది వచ్చినప్పుడు మనం తప్పకుండా వాళ్ళకి సహకరిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.